నువ్వు డిష్ బిల్లు కట్టావు, కరెంటు బిల్లు కట్టావు, వైఫై బిల్లు కట్టావు, అన్ని నేనే కట్టినా కావాల్సినప్పుడు రిమోట్ మాత్రం ఇవ్వు. ఇది ఎవరు కట్టాడు? అదే నేనే. అప్పుడు ఇవన్నీ కూడా నువ్వే కట్టాలి. పక్కింటోడు ఎదురింటోడు కడితే చాలా సండాలంగా ఉంటది. బాబు గారు వచ్చేసారు. ఏంట్రా ఇప్పుడు టిఫిన్ బయటకి చేయమంటారా ఇక్కడ చేయమంటారా? నా నెత్తి మెచ్చారా? ప్రశాంతంగా టిఫిన్ కొడుతున్నావా? లీవ్ కావాలండి. రెండు రోజులు ఎందుకు? ఒక రోజు వెళ్ళడానికి, ఒక రోజు రావడానికి. ఒకే రోజు వెళ్ళి రావడం కుదరదా? అదేంటండి, ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం, అక్కడి నుంచి ఇక్కడికి అంతే దూరం కదా. 30వ తారీఖు నుంచి 1వ తారీఖు ఎన్ని రోజులు పడుతుంది? ఒక రోజు. మరి 1వ తారీఖు నుంచి 30వ తారీఖు 29 రోజులు. అవుట్డేటెడ్ సామెతలు చెప్పకు. ఒక్క రోజు లీవ్ ఇస్తాను, ఇష్టమైతే దింపేసా, కష్టమైతే నువ్వు. మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? మంచిపడి. ఇంకా ఇంకా చెప్పండి. పక్క వాళ్ళు బాధపడుతుంటే చూడలేదు. ఇంకా అందరూ సంతోషంగా ఉండాలి. ఇంకా 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 నువ్వు రౌడీవి దాదావి. అయ్య బాబాయ్, అంత మాట అనేసిరేంటండి? నా మాట వినవి. మెడిటేషన్ చేయడానికి వెళ్ళావనుకో, చాలా బాగుంటుంది. మెడిటేషన్ చేసేటప్పుడు మనం ఇలా శ్వాస తీసుకొని వదులుతాం కదా, అలా చేస్తున్నందుకు మనం చాలా కామ్గా ఉండగలుగుతాం. అసలు కోపం అనేది తొందరగా రానే రాదు, తెలుసా నీకు? వంటేం చేసావు? మీ నానేమైనా హోటల్ తెరిచిపెట్టాడు అనుకుంటున్నావా ఏంటి? వంట రకరకాల వంటలు చేయడానికి ఇప్పుడు లేదు బా. ఎప్పుడైనా కానీ మనం యోగా చేస్తే చాలాగా కామ్గా ఉండగలుగుతాం తెలుసా, కోపం తొందరగా రాదు. నాకు ఇప్పుడు తగ్గిపోయింది. నిజంగా మీరు కీర్తి శేషులు అన్నయ్య గారు? అమ్మా, కీర్తి శేషులు అంటే చచ్చిపోయిన వాళ్ళమ్మా. అన్నయ్య గారు పర్లేదమ్మా, నన్ను క్షమించండి. క్షమించాలి, మీరు అమరజీవులు, అమరజీవులు. అమ్మా మొదటిదే బెటర్ అమ్మా. ఏదన్నయ్య గారు? కీర్తి శేషులు. రే అర్జెంట్ గా నువ్వు చెల్లాయని తెలుగు పాఠశాలలో జరిపించరా? చాండి, ముందు మీరు ఆ పని చేయండి, నీకు శ్రద్ధాంజలి కలిగిస్తాను. పిలిచారండి? ఏంటే గొంతు చించుకొని పిలుస్తుంటే బయట చేస్తున్నావు? నువ్వు వాకిట్లో ముగ్గేస్తున్నానండి. అంటే లోపల మందు కొడుతున్నానే కదా నీ అభిప్రాయం? ఏమండి, ముగ్గుకి పెగ్గుకి ఏమన్నా సంబంధం అయినప్పుడు నేను చెప్తున్నాను, నాకు ఈ దరిద్రుడు వద్దని. అయ్యో తప్పునానా, అలా చెప్పకూడదు. మనకు టీవీ నచ్చకపోయినా మార్చుకోవచ్చు, పాల లోడ్ పేపర్ లోడ్ నచ్చకపోయినా తీసేయచ్చు, కానీ నచ్చినా నచ్చకపోయినా డాడీని మాత్రం మార్చుకోలేమమ్మా. ఏంటంటే నీ ఉద్దేశం? ఇండైరెక్ట్ గా నేర్కొండి నచ్చలేదని చెప్తున్నట్టుగా? అయ్యో ఇండైరెక్ట్ గా చెప్పడం లేదండి, అంటే నేరుగానే చెప్తున్నావు అన్నమాట. నీకు ఈ మధ్య నోరు పెగులుతుంది. ఒక ఊర్లో ఒక గంభీరమైనటువంటి వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. అయితే వాళ్ళ నాన్నగారు చనిపోయారు, అతను ఏడవలేదు. కొన్నాళ్ళకి వాళ్ళ అమ్మ చనిపోయింది, అతను ఏడవలేదు. కొన్నాళ్ళకి అతని చెల్లెలు చనిపోయింది, అతను ఏడవలేదు. కొన్నాళ్ళకి అతని భార్య కూడా చనిపోయింది. అప్పుడు మాత్రం అతను చెప్పలేనంత భయంకరంగా ఎక్కిళ్ళెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నాడు. ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ, ఇదేంటి ఇతను చాలా వెరైటీగా ఉన్నాడు, కన్న తల్లి తండ్రి చెల్లెలు చనిపోతే ఏడవలేదు, భార్య చనిపోతే ఇంత ఏడుస్తున్నాడు అని అనుకొని అతన్ని అడుగుతారు. చనిపోయినప్పుడు నాన్న వయసు ఉన్న వాళ్ళు మమ్మల్ని మీ నాన్న అనుకో అనని అన్నారు, అమ్మ వయసు ఉన్నవాళ్ళు నన్ను మీ అమ్మ అనుకో అనని చెప్పారు, చెల్లి వయసు ఉన్న వాళ్ళు కూడా నన్ను మీ చెల్లి అనుకో అన్నారు. కానీ నా భార్య చనిపోయినప్పుడు ఏ ఒక్కరు కూడా నేను నీ భార్య లాంటి దాన్ని అని అనలేదు అనని చెప్పి ఏడ్చు. ఏమండి పట్టు చీర కొనుక్కోవాలి, పదండి షాపింగ్కి వెళ్దాం. ఎందుకు? చెప్పాను కదా ఫంక్షన్ ఉందని. ఎవరిది? మా చిన్నమ్మమ్మ వాళ్ళ కూతురు కూతురుది ఓనీలు ఫంక్షన్, దానికి పట్టు చీర కావాలి, పదండి షాపింగ్కి వెళ్దాం. అమ్మా ఊర్లో పెళ్లికి కుక్కలు హడవడండి ఏంటమ్మా? ఆమె టైమింగ్ రసచ్చిన కరెక్ట్ డౌట్ రా, అడగడు. నోరు మూసుకొని చదువుకో, నాకేం అక్కర్లేదు. చెప్నా ఇంటి పక్క అందరికి పెళ్లి లేకపోతే నీ కూతురికి ఎప్పుడు పెళ్లి చేస్తావు? నీకేటో దాని పెళ్లి మీద అంత ఉందరా? అంటే దాని పెళ్లి చేస్తే నాకు లైన్ క్లియర్ అవుతానమ్మా. నీ పెళ్లికా? పెళ్లి తర్వాత వచ్చే అప్లికేషన్స్ ఎలా ఉంటాయి చెప్పనా నాన్న? చెప్పమ్మా వింటాను. ఈ నవ్వు లాస్ట్ వరకు అలాగే మెయింటైన్ చేయమని ఓకేనా? నీకు పెళ్లి అవుద్ది, కోళ్ళు వస్తుంది, నువ్వు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళిపోతావు, ఈవినింగ్ వస్తావు, ఇలా మా ఇద్దరికి ఏదో గొడవ అవుతుంది, పక్క అవుతుంది. అది నా గురించి చెప్తుంది అత్తలగంది అని. నువ్వు నన్ను ఏమనలేవు, నేను చెప్తాను కోళ్ళ గురించి, నువ్వు దాన్ని ఏమన్నా అన్నావు అనుకో పుట్టింటికి వెళ్ళిపోతాను అంటది, లేదనుకో నేనున్నా అంటాను, అది ఉంటే నేనున్నా అంటాను, అప్పుడు విడిపోవాల్సి వస్తుంది. అప్పుడు అద్దెలు అద్దె నువ్వే కట్టుకోవాలి, వాటర్ నువ్వే మోసుకోవాలి, కూరలు నువ్వే వండుకోవాలి, కోళ్ళ కొంట రాకపోతే అక్కడ కరెంటు బిల్లు నువ్వే కట్టుకోవాలి, మాకేమైనా బాగపోయినా నువ్వే చూసుకోవాలి, దానికి ఏం బాగపోయినా నువ్వే చూసుకోవాలి, పండగలకు నువ్వే బట్టలు కొనాలి, మా అందరు నీ ఒక్క సాలరీతోనే, నీకు కొనుక్కుంటావు లేదో కూడా తెలియదు నాన్న. మరి నా అప్లికేషన్స్ లో పెళ్లి కావాలా నాన్న? వదిలేమ్మో నేను నీ కొడుకునమ్మా, పెళ్లి అప్పుడు పర్లేదు, నీ దగ్గర ఉండిపోతానమ్మా, ఐ లవ్ యూ అమ్మా. ఏం చదువుతున్నారండి? నాలెడ్జ్ పెరగడానికి జనరల్ నాలెడ్జ్ బుక్ చదువుతున్నాను.
మీకు నాలెడ్జ్ పెరిగిందో లేదో తెలియడానికి నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తారా? అడుగు. భారతదేశం ఏ దేశంలో ఉంది? నీకు తెలుసా? నాకు తెలుసు కాబట్టే మిమ్మల్ని అడుగుతున్నానండి. భారతదేశం ఇండియాలో ఉంది. అమ్మా, ఈరోజు మా ఆయనకి ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చిందమ్మా. వచ్చింది ప్రమోషన్ కాదే, ప్రమోషన్. అది కూడా మీ ఇంటి నుండే. అదే అదే అమ్మా, నాకు ఈరోజు చాలా ఆర్పిక్ గా ఉందమ్మా. అది ఆర్పిక్ కాదే, హ్యాపీనే. అదే అదే. అవునమ్మా, ఇంతకీ అల్లుడు గారు ఎలా ఉన్నారు? నేనున్నంత వరకు మీ అల్లుడు గారు ఫినాయిల్ అమ్మా. ఫినాయిల్ కాదే, ఫైనే, ఫైన్. అవునండి, అదే అదే.